నమస్కారం అండి. శ్రీ బాలాత్రి కృష్ణుడు జ్యోతిష్ పీఠము. శనీశ్వరుడు ప్రభావం ఏవే రాశుల్లో ఉంటుంది? అసలు 7.5 అంటే ఏంటి? 7.5 సంవత్సరాలు శనీశ్వరుడు అంటే ఏ విగ్రహాల మీద ప్రభావం ఉంటుంది? మన రాశి నుంచి 12వ రాశి నుంచి శనీశ్వరుడు ఉన్నా, 1వ రాశిలో ఉన్నా, 2వ రాశిలో ఉన్నా సరే, ఇది 7.5 సరే శనీశ్వరుడు అంటారు. ఓకేనా? తర్వాత మన రాశి నుంచి 4వ స్థానంలో అంటే వృశ్చిక రాశి, ఇక్కడ చూడండి, వృశ్చిక రాశి నుంచి 1, 2, 3, 4వ భావం, 4వ స్థానంలో శని చతుర్థ స్థానం ఉన్నాడు. ఇది ఇది అర్ధాష్టమ శని. అష్టమ స్థానం శని అంటే కర్కాటక రాశిలో, కర్కాటక రాశి నుంచి కుంభరాశి 8వ స్థానం అవుతుంది. ఇప్పుడు కుంభరాశిలో శనీశ్వరుడు ఇక్కడ కుంభరాశిలో ఉన్నాడు. ప్రధానంగా ఏ ప్రాధాన్యం మీద ఉంటుందని మీకు వివరంగా తెలియజేస్తున్నాను. చూడండి, మకర రాశిలో ఏమేమి పాదాలు ఉంటాయి? ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఇవి వీళ్ళ మకర రాశికి 2వ స్థానం అంటే కుటుంబ స్థానంలో శనీశ్వరుడు ఉంటాడు. దానికి కుటుంబంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అది ఎప్పటి వరకు ఉంటుందంటే 17/4/2025 వరకు ఉంటుంది. 20 తర్వాత ఇటు ఈ 7 నేనైతే పూర్తిగా ఈ మకర రాశి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే కుంభరాశి చూడండి, కుంభరాశికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలకి అంటే కుంభరాశి. ఇంకా జన్మశని జన్మస్థానంలో ఉన్నాడు. జన్మస్థానంలో అంటే మీకు చిన్న ఉదాహరణ తీసుకోవాలి. శనీశ్వరుడు మొత్తం అంటే ఇది ఔటర్ ప్లానెట్స్. ఇది శనీశ్వరుడు మన రాశికి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. కరెక్ట్, అదే రాశికి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. దీన్ని జన్మశని అంటారు. అలాగే శనీశ్వరుడు ఇప్పుడు ఏ నక్షత్రం మీద అయితే ఏ రాశిలో ఉన్నదనుకో ఉందో ఆ రాశికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగే మీనరాశి, మీనరాశికి 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం వ్యయం, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, ధన వ్యయము 12వ స్థానంలో మీనరాశికి. పూర్వపాత్ర 4వ పాదము, ఉత్తరాపాత్ర 4 పాదాలు, రేవతి వచ్చి 4 పాదాలు, ఇవన్నీ కూడా మీనరాశిలో ఉంటాయి. మీనరాశి 12వ స్థానం వేయ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఈ శనీశ్వరుడు ఏ గ్రహాలకి ఏ ప్రాంతానికి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు చూడండి. ఇప్పుడు మనకి ప్రధానంగా మకర, కుంభ, మీనరాశికి ఈ 3 రాశులకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు కానీ మీనరాశి వారి, మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఈ 7 సమస్య అనేది ఎవరికి వచ్చినా సరే మీరు ఎలా ఉన్నా, మీ జీవిత విధానం ఎలా ఉన్నా కొంచెం ఇబ్బందులు అదే డౌన్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటము, చాలా ఇబ్బందులు ఉంటాయి. అది ఒకటే రకంగా కాదు, మీ జాతక చక్రంలో శనీశ్వరుడు బలంగా ఉంటే ఆ ఇబ్బందులు కొంత తక్కువ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి చూడండి, శనీశ్వరుడు ఏం చేస్తారు, వృశ్చిక రాశి నుంచి 1, 2, 3, 4వ స్థానంలో వృశ్చిక రాశికి ఏంటి, అర్ధాశ్వతిని. ఈ అర్ధాశ్వతిని ఇక్కడ ఉండడం వల్ల చాలా మంది అర్ధాశ్వతిని అంటారు. ఈ అర్ధాశ్వతిని అంటే వృశ్చిక రాశి వాళ్ళకి శని ఏం చేస్తుండడం వల్ల ఇక్కడ నుంచి వచ్చి కుంభరాశి, ఇక్కడ నుంచి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 7వ స్థానం అంటే వృశ్చిక రాశి నుంచి 10వ స్థానం చూస్తాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దశమ స్థానాన్ని శని ఏం చేస్తాడు, కుంభరాశి నుంచి, ఈ కుంభరాశి నుంచి సింహరాశికి చూస్తాడు. అంటే దశమ స్థానం అంటే శనీశ్వరుడు మెయిన్ ప్రాబ్లం ఏమొక్కడ వస్తుందంటే వృశ్చిక రాశి వారి అనురాధ నక్షత్రం కానీ, విశాఖ 4వ పాదం కానీ, తర్వాత వృశ్చిక రాశిలో ఏముంటుంది, ఇంకా జ్యేష్ఠ నక్షత్రం, ఈ 4 పాదాలు ఇవన్నీ కూడా అర్ధాశ్రమం. అంటే ఇంట్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఉద్యోగంలో కూడా జాబ్లో కూడా సమస్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ అనేది మారకూడదు, మారితే మళ్ళీ తిరిగి జాబ్ ఉద్యోగం దొరకదు, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అష్టమ స్థానం ఏంటి, కర్కాటక రాశి నుంచి కుంభరాశి అష్టమ స్థానం అవుతుంది. కుంభరాశి ఏమవుతుంది, అష్టమస్థానం. ఈ కర్కాటక రాశిలో ఏవే నక్షత్రాలు ఉంటాయి మనకి చూడండి, కర్కాటక రాశిలో పునర్వక్ష నక్షత్రం 4వ పాదము, పుషిమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవన్నీ ఇక్కడ నుంచి 8వ స్థానంలో కూర్చు మన శనీశ్వరుడు ఉంటాడు. శనీశ్వరుడు 8వ స్థానం ఉంటే ఆయుష్ కారకుడు. అలాగే శనీశ్వరుడు ఉన్నప్పుడు శనీశ్వరుడితో పాటు కుజుడు కానీ రాహు కానీ ఉండకూడదు, ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇవన్నీ రాశుల కంటే ప్రధానంగా మేషరాశికి
చూడండి మేషరాశిలో ఏముంటాయి, అశ్విని నక్షత్రం ఉంటుంది, భరణి కుత్రిక నక్షత్రం. చూడు మేషరాశికి 12వ స్థానం రాహు ఉన్నాడు, 12వ స్థానం రాహు ఉండటం కూడా మంచిది కాదు. అలాగే 12వ స్థానం రాహు ఉండటం మంచిది కాదు. అలాగే ధనకారకుడు ధనభావం ధనకారకుడు అనే గురుడు కూడా 2వ స్థానం ఉండటం మంచిది కాదు. అంటే విపరీతమైన ధన ఖర్చు ఖర్చు విపరీతంగా ఉంటుంది, ధనం అలాగే ఖర్చు అయిపోతుంది. అలాగే 2వ స్థానంలో ఎప్పుడైనా గురుడు ఉన్నప్పుడు విపరీతమైన ధన ఖర్చు ఎక్కువ ఉంటుంది. అలాగే రాహు 12వ స్థానం, రాహు 12వ స్థానంలో వేస్ట్ ఖర్చులు అవుతాయి. ఎటువంటి ఖర్చులు మనకి శుభ కార్యక్రమం కాకుండా ఎటువంటి కొన్ని ట్యాక్స్లు కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదో ఒక రకంగా ఉపయోగపడలేని ఖర్చులు, హాస్పిటల్ కానీ ఇదో ఇలాంటి విషయాలన్నీ రాహు తీసుకొస్తూ ఉంటాడు. అలాగే శని విశేషంగా ఏం చేస్తుంటాడు, చతుర్థో ఇక్కడ శని ఇక్కడ ఏం చేస్తుంటాడు, 3వ స్థానంతో మేషరాశిని కూడా చూస్తాడు. అలాగే మేషరాశి వారికి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇవి కేవలం మకర రాశి వారికి చూడండి, మకర రాశి వారికి 17/4/2025కి పరిపూర్ణంగా ఈ శనీశ్వరుడి ప్రభావం వెళ్ళిపోతుంది. అలాగే అష్టమ స్థానంలో శని ఉన్న వాళ్ళు కర్కటక రాశి వారికి 17/4/2025 వరకు సింహరాశిలో, సింహరాశికి తర్వాత సింహరాశికి అష్టమ స్థానంలో శని ఉంటుంది, అప్పటికి కర్కటక రాశి వారికి అష్టమ స్థానం శని వెళ్ళిపోతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి వారు కూడా అర్ధాష్టమ శని ఉంది కదా, ఇది కూడా 17/4/2025 వరకు వృశ్చిక రాశి వెళ్ళిపోయిన తర్వాత ధనుసు రాశికి అర్ధాష్టమి ఉంటుంది. ఇలాగ ఈ ప్రభావం ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా తొందరగా అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ శని ప్రభావంలో మీ స్థానంలో మీ జాతక చక్రంలో గురుడు బలంగా ఉన్నట్లయితే ఆ ఒక్క సంవత్సరం మీకు మంచి శుభ ఫలితాలు కూడా ఇస్తాడు. అలాగే జాతక చక్రంలో మన గ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటే శనీశ్వరుడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మన దశాంతర దశలో మన శని ప్రభావం మన జాతక చక్రంలో మన ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే శని భగవానుడు దశాంతర దశ వచ్చినట్టు ఎటువంటి చెడు ఫలితాలు ఇవ్వడు, మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగా ఈ శని ప్రభావం ఉన్నప్పుడు మనం విశేషంగా మనం చేసుకోవాల్సింది, అలాగే శని మహాదశలో శని అంతర్దశలు ఉండడం లేదా శని రాహుతో కలిసి ఉండడం ఇవన్నీ కూడా కొంచెం చాలా టఫ్ రిజల్ట్ ఇస్తాయి. అలాగే ఇప్పుడు మీనరాశి ఉంది, మీనరాశి వారికి వివాహ సంబంధాలు చేసుకో ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి వివాహ సంబంధాలు కన్ని కుదరటం చాలా 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 కష్టము. 12వ స్థానంలో శని ఉండటం, 3వ స్థానంలో గురుడు ఉండడం. అలాగే ఇప్పుడు మకర రాశి ఒక చిన్న ఉదాహరణ, మకర రాశిలో ఉన్న ఈ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట నక్షత్రం ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి, వ్యాపారంలో ఎలా ఉంటుంది ఇవన్నీ మీ వివరంగా తెలియజేస్తుంటాను. అలా ఏమే ఇబ్బందులు వస్తాయి చూడండి, 12వ స్థానంలో ధన నష్టం. ఆల్రెడీ మనం చెప్పాం ధన నష్టం, వేలకి తిండి తినకపోవటము, నిద్ర సరిగ్గా లేకపోవడం, కుటుంబ కలహాలు. కుటుంబ కలహాలు ఏ చిన్న విషయంలో ఉన్నా సరే ఒకరు ఒకరు ఈగో ఫీల్ అయిపోతారు, ఒకరు ఒకరు మనస్పర్ధలు వచ్చేస్తూ ఉంటాయి. ఇద్దరు కుటుంబంలో సఖ్యతన భార్య భర్తలు కానీ ఏదైనా సరే చిన్న చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు. అలాగే 1వ స్థానం, 1వ స్థానం ఏంటి, ఇప్పుడు మనకు కుంభరాశి, కుంభరాశి 1వ స్థానం అవుతుంది కదా. బంధు విరోధం అంటే ఎక్కడైనా మీరు చుట్టాలు బంధువులు ఎవరింటికి వెళ్ళినా సరే మీరు సరిగ్గా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు, ఏదో ఒక చిన్న ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంచెం అవమానం చేయటం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి, మీకు పలకరించడం, ఏదో ఒక చిన్న పిలిచి అవమానిస్తూ ఉంటారు అన్నమాట. అనవసరం అంటే చెప్పలేని ఖర్చులు అంటూ ఉంటూ ఉంటాయి, అది ఒక రకం కాదు చాలా రకాలు ఉంటాయి. అలాగే 2వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు కుటుంబంలో అకారణ విరోధాలు ఉంటాయి, మీకు చెప్పినట్టుగా నిరుత్సాహం ఉంటుంది, దేనికి పని చేసినా మన పని కాకపోవడం, ఇబ్బంది ఉంటాయి, ఎన్ని ప్రయత్నాలు చేస్తే కాకపోవడం, ఇంకా అలా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలా చతుర్థ స్థానంలో ఇప్పుడు ఊహించిన చికాకులు ఉంటాయి. ఎప్పుడైతే ఉద్యోగ విషయంలో ఏదైనా మన ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంత ఓపికగా సహనంగా ఉంటే అంత మంచిది. ఉద్యోగం బదిలీలు కానీ, ఉద్యోగంలో ఇబ్బంది పడడం కాదు, ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగం పోవడం కానీ ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. స్థానం మార్పులు అంటే స్థానం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే తప్పనిసరి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. 8వ స్థానంలో మీకు చెప్పినట్టుగా అకస్మిక ప్రమాదాలు, అలాగే శని కానీ రాహుతో కలిస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా డబల్ స్క్వేర్ అవుతుంది. అలాగే కుజుడితో కలిసిన, కుజుడితో శనీశ్వరుడు ఎప్పుడూ కలవకూడదు. అలాగే మీ జాతకంలో శనీశ్వరుడు కుజుడితో ఉన్నా, కుజుడుతో రాహు ఉన్నా, అలాగే శనీశ్వరుడితో
రాహు ఉన్నా సరే ఈ దశ అంతర్దశలో వచ్చినప్పుడు కానీ వాళ్ళ జాతక చక్రం 8వ స్థానంలో ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాణ నష్టం అని కూడా చెప్తుంది, అపమృత్యు దోషం కూడా చెప్తుంది, అనవసరంగా ధన వ్యయం కొడుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తుంది. ఇలాగా శని ప్రభావం ఉన్నప్పుడు, చతుర్థ స్థానంలో శని బలహీనంగా ఉన్నప్పుడు తల్లికి అనారోగ్య సమస్యలు వస్తుంటే చెప్తుంది శాస్త్రం. అలాగే ఎవరైనా మీకు బాగా దగ్గర బంధువులు, దగ్గర ఇష్టమన్న వాళ్ళు మీకు దూరం అయిపోతూ ఉంటారు. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులైనా అవ్వచ్చు. మరికొన్ని శ్రీ శనీశ్వరుడు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు శని ఈశ్వరుడు అంటారు. అంటే శనీశ్వరుడు అధిదేవత, ప్రత్యేక దేవతలు, యమధర్మరాజు, ప్రజాపతి. అంటే శివుడిని ఆరాధించడం వల్ల శనీశ్వరుడు ప్రభావం తగ్గుతుంది, ఇది శాస్త్రం. శివుడిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆరాధించడం వల్ల, అలా హనుమాన్ కూడా ఆరాధించడం వల్ల శని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. అలాగే శనీశ్వరుడు ఆయుష్ని ఇచ్చేవాడు, ఆయుష్ కారకుడు. అలాగే రుద్రాభిషేకం కానీ, ఆయుష్మం కానీ, ఏదైనా అభిషేకం కానీ నవగ్రహ శాంతి పూజలు చేసుకుంటే ఈ ప్రభావం తగ్గుతుంది. అలాగే శని మహాదశ, శని అంతర్దశ నడుచున్నప్పుడు విశేషంగా మీరు కన్యా రుద్రపాశుపతం చేసుకోవాలి. అంటే భస్మంతో అభిషేకం చేసుకోవాలి, రుద్రపాశుపతము అది ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు, కుజుడు కూడా శనితో అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, ఆయుష్కారకుడు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఆయుష్పతం చేసుకోవాలి, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగా ఈ దశాంతర్గత వచ్చినప్పుడల్లా శనివార నియమాలు పాటించాలి. విశేషంగా ఈశ్వరుని ఆరాధించడం వల్ల మనకి కొంతవరకు ఆయుష్ని మనం పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. ఆయుష్ని ఇచ్చేవాడు పరమశివుడు, అలాగే ఆయన మొక్కడం వల్ల ఈ శని ప్రభావం దూరమైపోతుంది.